ఒక రకంగా మనిషి ఒంట్లో ఎముక కన్నా గట్టిగా ఉంటుంది పన్ను. అంత గట్టి పన్నుని మనం తినే హ్యాబిట్స్, అంటే మనం తినే టైప్ ఆఫ్ ఫుడ్, జంక్ ఫుడ్ అవ్వచ్చు లేదంటే స్టిక్కీ ఫుడ్ అవ్వచ్చు, చాక్లెట్స్ ఇవన్నీ మనకి తినడం అనేది చాలా ఇష్టం. అలా తిన్న తర్వాత ఆటోమేటిక్గా బిగినింగ్లో ఏ టైప్ ఆఫ్ చేంజెస్ ఉండవు, మేబీ ఫర్ చిల్డ్రన్, ఈవెన్ ఫర్ అడల్ట్స్ ఎవరికైనా సరే. కానీ ఆ చేంజెస్ ఇప్పుడు సపోజ్ రిపీటెడ్గా తిన్నప్పుడు ఎనామిల్ కూడా అంత గట్టి పార్ట్ కూడా స్పాయిల్ అయిపోతుంది, అంటే డికే స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్గా డికే స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా ఏమవుతుందంటే నల్లగా ఉంటుంది పన్ను మీద. ఎనామిల్ అనేది ఒక లేయరు, అది చాలా వైట్గా ఉంటుంది, అది మనకి ప్రొటెక్టివ్ లేయర్ ఫర్ ద టూత్, యాజ్ వెల్ యాజ్ మనం నమలడానికి ఎలాంటి గట్టి వస్తువునైనా నమలేంతటి స్ట్రెంగ్త్ ఎనామిల్కి ఉంటుంది. అలాంటి దాన్ని ఈ డికే అనేది, పిప్పు పన్ను అనేది ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా లేయర్ బై లేయరు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని అలా వెళ్ళి లోపలికి డ్యామేజ్ అయ్యేంత స్టేజ్లో ఇనీషియల్గా ఏమి పెయిన్ ఉండదు పేషెంట్కి, ఎవరికైనా మనిషికి. అలాంటప్పుడు ఆ పెయిన్ లేని కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల డెంటిన్ కూడా ఉంటుంది, ఆ డెంటిన్ కూడా వెళ్ళిపోయిన తర్వాత, ఆ లేయర్ వెళ్ళిపోయిన తర్వాత డిఫరెంట్ లేయర్స్లో ఇంకా డికే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది లోపల పల్ప్ అనే వైటల్ స్ట్రక్చర్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడే పెయిన్ స్టార్ట్ అవుతుంది. అంటే చూడండి ఎంత థిక్నెస్ ఆఫ్ టూత్ మీకు, ఎంత థిక్నెస్ ఆఫ్ టూత్ స్పాయిల్ అయిన తర్వాత పల్ప్ అనేది కనిపిస్తుందో. అందుకని ఆ స్టేజ్ వరకు వెళ్ళేంత వరకు మనం నెగ్లెక్ట్ చేసేస్తాం. ఓకే, అది చేసిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా దాన్ని రిపేర్ చేసే స్టేజ్ కదనమాట. ఇనిషియల్గా ఏంటంటే రిపేర్ కాకుండా మనం అట్లీస్ట్ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే డికే లోపలికి వెళ్ళకుండా ఉంటుంది అనేది నా సజెషన్. అంటే ఫస్ట్ నేను పంటి గురించి మీకు చెప్పాలి అంటే కొంత మనకి ఒక ఐడియా ఉండాలి. పన్ను అండ్ ఇట్స్ సరౌండింగ్ స్ట్రక్చర్స్, పన్ను తర్వాత గమ్స్ ఉంటాయి పన్ను కవర్ చేస్తూ అడ్జసెంట్గాను, ఇవి రెండు కూడా స్ట్రాంగే. ఇవి ఏది స్పాయిల్ అయినప్పుడు, సపోజ్ పన్ను స్పాయిల్ అయినా ప్రాబ్లమే, దాన్ని అడ్జసెంట్ గమ్స్ స్పాయిల్ అయినా ప్రాబ్లమే. అందుకని గమ్స్ స్పాయిల్ అయితే దానివల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పన్ను స్పాయిల్ అయితే దానివల్ల డిఫరెంట్, అంటే పన్ను స్పాయిల్ అయిపోయి దాన్ని మొత్తం పన్నే లేకుండా అయిపోతుంది. గమ్స్ స్టార్ట్ అయిన తర్వాత కూడా గమ్స్ స్ట్రాంగ్గానే ఉంటాయి అందరికీ, కానీ ఒకసారి ఫుడ్ మెటీరియల్ స్టిక్గా అయిపోయి గమ్స్ కూడా స్పాయిల్ అయిపోయి టార్టార్ లాగా ఫామ్ అవడం అలా అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుందంటే గమ్స్ కూడా స్వెల్లింగ్ వచ్చి గమ్స్ నుంచి బ్లీడింగ్ రావడము ఇలాంటివి ఇనీషియల్గా స్టార్ట్ అవుతాయి. అప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటాము. ఆటోమేటిక్గా ఏంటంటే ఇదంతా మనం తిన్న ఫుడ్ మెటీరియల్ వల్లే, ఆ ఫుడ్ మెటీరియల్ ప్రాపర్గా క్లీనింగ్ చేసుకోకపోతే గమ్స్కి మధ్యలో గమ్స్కి అటాచ్ అయిపోయి గమ్స్ కూడా స్పాయిల్ అవుతూ ఉంటాయి. అందుకని ఇలా స్పాయిల్ అయిన తర్వాత టూత్ చూడడానికి బాగానే ఉంటుంది, కానీ గమ్స్ స్పాయిల్ అయిన తర్వాత టూత్ కూడా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. అందుకని రెండు స్పాయిల్ అవ్వకుండా చూసుకోవడం అనేది మనం ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ చేసుకుంటే కనుక ఒక రకంగా మనం సేవ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా అందరికీ తెలుసుకోవడానికి డెంటిస్ట్లో డిఫరెంట్ స్పెషాలిటీస్ ఉన్నాము, 9 స్పెషాలిటీస్ ఉన్నాయి డెంటిస్ట్లో, స్టార్టింగ్ ఫ్రమ్ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ. ఈ ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఏంటంటే పేషెంట్ సపోజ్ ఎవరైనా ఫస్ట్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వస్తే కనుక వాళ్ళు ఓరల్ క్యావిటీని చూసి దాంట్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది ఐడెంటిఫై చేస్తుంటారు. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఇవి డిఫరెంట్ స్పెషాలిటీస్ ఇవి. ఓకే, ఈ స్పెషాలిటీ వాళ్ళు ఏంటంటే సపోజ్ నోట్లో ఏ పంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, అరచిగళ్ళలో ఏమైనా ప్రాబ్లం ఉందా, నోట్లో మిగిలిన టంగ్ నాలుగు మీద ఇంకా వేరే పార్ట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదనేది ఐడెంటిఫై చేసేది ఈ డాక్టర్స్. అండ్ వీళ్ళు ఒకవేళ ఐడెంటిఫై చేసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉందని టూత్లో అనిపిస్తాక ఎక్స్రేస్ తీసుకోవడము, ఇన్సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేయడం కూడా చేస్తుంటారు. ఇది ఈ స్పెషాలిటీ. అందుకని సపోజ్ చాలా వరకు గుట్కాలు తింటారు, టొబాకో స్మోకింగ్ చేస్తూ ఉంటారు, ఇలాంటివి వచ్చినప్పుడు నోట్లో ఏ రకమైన అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయని అబ్జర్వ్ చేసుకునేది ఈ స్పెషాలిటీ ఒకటి. అలానే పీడోడాంటిక్స్ అంటే చిన్నపిల్లల స్పెషాలిటీ. అంటే మనం చాలా వరకు చిన్నప్పుడు దాని ఇంపార్టెన్స్, చిన్నప్పుడు టూత్ ఇంపార్టెన్స్ ఇస్తేనే పెద్దయిన తర్వాత దాన్ని మనం ఎక్కువ ప్రాబ్లం అవ్వకుండా చూసుకోవచ్చు. అందుకని చిన్నపిల్లల టూత్ కూడా చాలా ఇంపార్టెంట్, చిన్నప్పుడు చిన్న టూత్ మిల్క్ టూత్ని మెయింటైన్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్. అది మెయింటైన్ చేసి ఉంచితేనే కనుక ప్రెగ్నెంట్ టూత్ రావడానికి ఇది ఒక డైరెక్షన్ లాగా అనమాట, అంటే ఏ డైరెక్షన్ లాగా యూజ్ అవుతుంది. ఇది చిన్నపిల్లలకు సంబంధించింది. అలానే కొంతమందికి థమ్ సకింగ్ హ్యాబిట్, నెయిల్ బైటింగ్ హ్యాబిట్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ చిన్నప్పుడు మనము నెగ్లెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా తర్వాత పెద్దవాళ్ళైన తర్వాత ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. అందుకని చిన్న పళ్ళు కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్ కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే కనుక ఆటోమేటిక్గా టూత్ స్పాయిల్ అవుతూ ఉంటాయి. అందుకని ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ లేకుండా చూసుకోవడం అనేది చిన్నవాళ్ళకి అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకి కూడాను ఇది యూస్ఫుల్.